నమస్కారం శుభకృత నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు నమస్తే గురువు గారు నమస్కారం ముందుగా మీకు శుభకృత నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు శుభకృత నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం వాగర్ధా సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగత వందే పార్వతీ పరమేశ్వరం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్టాయ నమో నమ గురు బ్రహ్మ గురు గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వాళ్ళ యొక్క గతులన్నీ కూడా మనం పరిశీలన చేస్తే ముఖ్యంగా మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు అలానే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు అలానే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరూ కూడా ధనస్సు రాశి వ్యక్తులు అవుతారు ధనస్సు రాశి వాళ్ళకి ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది ఉంటుంది గౌరవం ఆరు ఉంటుంది అవమానం ఒకటి ఉంటుంది అక్కడ ఖర్చు అనేది అధికంగా ఉండటం ఒకటి అలానే గౌరవ మర్యాదలని పెరిగే అవకాశం ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళకి ఎల్నాటి శని యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉంది గురువు కూడా మధ్యరక ఫలితాన్నే ఇస్తాడు అలానే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాటిన తర్వాత గురువు మరింత అనుకూలంగా ఉండడు అంటే చతుర్థంలో గురువు ఉండటం వల్ల కొంత అనుకూలంగా ఉండదు ఒక శని మాత్రమే సంచారం వల్ల మకర కుంభ సంచారం వల్ల కుంభరాశిలోకి వస్తే అనుకూలంగా ఉండటం మకర రాశిలో వస్తే అనుకూలంగా లేకపోవటం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ రెండు వేల ఇరవై మూడు జనవరి పదహేడవ తారీఖున ఏడున్నర సంవత్సరాల శని అంటే ఎల్నాటి శని ముగిసిపోతుంది వీళ్ళకి ముగిసిపోవటం ఒకటి అనవసరమైన నిర్ణయాల వైపు వెళ్ళరు వీళ్ళు అనవసరంగా తొందరపడి నిర్ణయం తీసుకునే అవకాశం అనేది లేదు వీళ్ళు శుభ కార్యక్రమాలు లో పాల్గొనటం ఒకటి రాజకీయ సామాజిక విద్యా వైద్య వ్యవసాయ రంగాల్లో వారికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది అలా డైరీ ఫామ్ వాళ్ళకు కానీ నర్సరీ వాళ్ళకు కానీ చాలా అనుకూలంగా ఉంటుంది అలా రిలేటివ్స్లో ఏదైతే బంధు ప్రీతి అనేది పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఇష్టపట్టం వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలానే వాళ్ళకి సోదర వర్గంతో మాత్రం స్వల్పంగా విభేదాలు వస్తాయి అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరితో అయినా సరే స్వల్పంగా కొంత విభేదాలు రావటం ఒకటి అలానే మేనమామ మేనత్తలతోటి కొంత జాగ్రత్తగా ఉండటం అంటే ఎంతవరకు మాట్లాడాలో గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మాట్లాడకుండా ఎంతవరకు మాట్లాడేంతవరకు మాట్లాడటం ఒకటి ప్రయాణాలులో కొన్ని ఇబ్బందులు కలగటం ఒకటి పెద్దల ఆశీస్సులు అనేవి తీసుకోవాలి ఉద్యోగం వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కొంత ఆదాయ మార్గాల్లో గండాలు కనబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ప్రమోషన్లు రాకుండా డిమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ప్రమోషన్లు వచ్చిన వాళ్ళకేమో అట్మాస్ఫియర్ బాగలేదని మళ్ళీ ఆ ఊరికి వచ్చేసి మాకు చిన్న పోస్ట్ అయినా చాలే అని కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే న్యాయ రంగం వాళ్ళకు కానీ క్రీడా టీచర్స్ కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ కొన్ని పరిస్థితులకు నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఆశాజనకమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే బిల్డర్స్కి మిగతా రంగంలో వాళ్ళందరూ కూడా కష్టాలు గట్టెక్కే అవకాశం ఎక్కువ ఉంటుంది గతంలో ఏదైతే కష్టాలు పడ్డా మేము ఇల్లు కట్టలేకపోతున్నాం బిల్డర్స్ డబ్బు రావట్లే అలాంటి వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉండటం ఒకటి సంగీత సాహిత్య రంగం వాళ్ళందరూ కూడా విద్యార్థులందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది మిగతా రంగం వాళ్ళకు కూడా ప్రమోషన్లు బదిలీలు స్థానచలనం యొక్క ప్రాధాన్యత తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది మానసికంగా అధైర్యం పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే టోటల్గా వీళ్ళకి ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని అన్వేషించుకొని ముందుకు వెళ్ళాలి మిగతా వారిని కూడా ఇబ్బందులన్నీ చిన్న చిన్న వచ్చి వచ్చి వెళ్ళిపోతుంటాయి కానీ ఆదాయం పెరగటం ఎలాగనేది ఆలోచన చేయాలి వీళ్ళు అప్పుడు రెండు మూడు బిజినెస్లు చేయటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా వీళ్ళు ఆరాధన చేయాల్సింది రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేయటం వల్ల వీళ్ళకి అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది ఏదన్నా సరే అష్టాదశ శక్తి పీఠాలని దర్ దర్శనం చేయటం పిఠాపురం కానీ శ్రీశైలం కానీ అలంపురం కానీ వీటిని దర్శనం చేయటం వల్ల కూడా వీళ్ళకి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు